మహానేత వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో సెప్టెంబర్ 2న షర్మిల ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం అదే రోజున సాయంత్రం తిరుపతిలో జరగనున్న బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు. 3వ తేదీ ఉదయం చిత్తూరులో బహిరంగ సభ, అదే రోజు సాయంత్రం మదనపల్లిలో బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు. 4వ తేదీ ఉదయం కదిరి, సాయంత్రం అనంతపురం బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. 5వ తేదీకి షర్మిల బస్సు యాత్ర డోన్ చేరుకుంటుంది. సాయంత్రం కర్నూలు బహిరంగ సభలో పాల్గొంటారు. 6వ తేదీ ఉదయం నంద్యాల, సాయంత్రం ఆళ్లగడ్డ, 7వ తేదీ ఉదయం మైదుకూరు, సాయంత్రం బద్వేల్లో జరగనున్న బహిరంగ సభలకు షర్మిల హాజరు కానున్నారు. గత నెల రోజుల నుంచి సీమాంధ్రలో ఒక మహోద్యమం నడుస్తూ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మేము వెనక్కి వెళ్లే ప్రశ్న లేదు, రాష్ట్రాన్ని ఇలాగే అడ్డగోలుగా చీలుస్తాము అని ఒక వైపున చెప్తుంటే, లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ధోరణిలో ఉన్నారు. చూడగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలనే ప్రయత్నమే ముందుకు సాగుతున్నటువంటి ఈ దశలో ఈ 13 జిల్లాల్లో ఆందోళన ఉంది కాబట్టి అక్కడ ఈ 13 జిల్లాల్లో కూడా అన్యాయం జరుగుతుందనే భావన మాకు ఉంది, ప్రజలకి ఉంది. కాబట్టి ఈ 13 జిల్లాలని చుట్టి వచ్చేటటువంటి ఈ బస్సు యాత్రను ఉద్యమకారులు అలాగే సీమాంధ్ర ప్రజలు విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా వారిని కోరుతూ ఉన్నా. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ నిరంకుశ వైఖరిని బస్సు యాత్రలో షర్మిల ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ప్రజల తరఫున ఉద్యమాలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫును ఆమె ప్రజలకు భరోసా కల్పించనున్నారు.